ఆ కొండలు ఆడదాని శరీరమైతే ఈ సముద్రపు లోతు ఆడదాని అంధకారమైన మనసు. ఆ మనసు లోతుల్లో ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్యాలు దాగుంటాయి. ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు పద్మావతి. ఎలా ఉంది? చాలా బాగుందన్న మాట కూడా చాలా చిన్నదైపోతుంది. మాటలు కందని భావాలు కొన్ని ఉంటాయి, అవి ఆస్వాదించే వాళ్ళకి అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. నిన్ను ఒక విషయం అడగాలి. నీలాంటి ఒక అందమైన అమ్మాయి ఎటువంటి జీవితం కోరుకుంటుంది? జీవితం గురించి ఆశపడటానికి అందమైన ఆడపిల్ల, కానీ ఆడపిల్ల అంటూ భేదం ఉండదు. ఆ విషయంలో ఒక ఆడపిల్ల అంతే. ఏ అమ్మాయికైనా చిన్నప్పుడు తన తండ్రి లోకం. ప్రపంచంలో నాన్న తప్ప ఇంకెవరు వద్దనిపిస్తుంది. ప్రపంచంలో ఇంకెవరితోనూ పర్లేదనిపిస్తుంది. వయసు వచ్చాక అమ్మ విలువ తెలుస్తుంది. అమ్మ ప్రేమ చాలా నేర్పిస్తుంది. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వీరందరి మధ్య ఆడుతూ పాడుతూ హాయిగా పెరుగుతుంది. అలాంటి నిష్కలమశమైన ప్రేమలోంచి బయటకు వెళ్ళేటప్పుడే తనకు ఒక అగ్ని పరీక్ష మొదలవుతుంది. తన జీవితంలోకి వచ్చేవాడి గురించి ఆలోచన పెరుగుతుంది. ఆరాటపడుతుంది, తపిస్తుంది, తడబడుతుంది, బాధేస్తుంది, భయపడుతుంది. అన్నిళ్ళు చూసిన ఒక స్వచ్ఛమైన ప్రేమ తనకు కాబోయే వాళ్ళు కూడా ఉండాలని పదే పదే కోరుకుంటుంది. ఎన్నో ఆశలతో అతని తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. అంతే, అన్నాళ్ళు ఉన్న ఏ బంధమో తనకి ఎక్కువ అనిపించదు. అసలు తను లేకపోతే జీవితమే లేదనిపిస్తుంది. ఆడపిల్ల కదా, అందుకే అంతలా ప్రేమిస్తుంది. తరువాత తన పిల్లల ప్రేమను అందుకుంటుంది. ఇక వాళ్ళు, వాళ్ళ పిల్లలు బరువైనా బాధ్యత అయినా ప్రతి చోట ఆనందాన్ని వెతుక్కుంటుంది. కానీ ఎన్ని బంధాలొచ్చినా, ఎన్ని ఆనందాలు పొందినా భర్త నుండి నేనున్నాననే భరోసాని మాత్రం కోరుకుంటుంది. ఎందుకంటే జీవితానికి వీడ్కోలు పలికే సమయంలో కూడా అతని గుండె చెప్పుడే ఆమెకి కొండంత బలం. అతని ప్రేమ స్పర్శే ఆమెకు నిజమైన జీవితం. ఒక ఆడపిల్ల కోరుకునేది ఇదే. ప్రేమగా చూసుకునే వ్యక్తిని, ప్రేమతో నిండిన జీవితాన్ని. మీరన్నట్టు ఆడపిల్ల మనసు అంధకారమైందో కాదో నాకు తెలీదు, కానీ చాలా అందమైంది. ఎందుకంటే అది ప్రేమ పంచుతుంది, ప్రేమనే కోరుకుంటుంది. కనిపించడానికి, అనిపించడానికి ఎంత తేడా ఉంది. ఇన్నాళ్ళు ఒక అమ్మాయి మనసు అంతులేని ప్రశ్నలా కనిపించేది, ఇప్పుడు ఒక అందమైన బదుల్లా అనిపిస్తుంది. అయ్యగారండి. ఎవరు? దండాలండి. అయ్యాలోపాలు రమ్మన్నారు కదండి. పద్మావతి, ఆట చూస్తావా? Thank you.
సంతోషం బాబు. మీలాంటి వాళ్ళు అండదండలుంటేనే మాలాంటి వాళ్ళు కడుపు నిండేది. మీరు చల్లగా ఉండాలా సను ఉద్దేశించి చెప్తున్నానని మరోలా అనుకోకుండా. మా గూడెం అమ్మోరు దయగల తల్లి, దండం పెట్టుకుంటే మీలాంటి భార్యాభర్తల జీవితం బంగారంలా ఉంటుంది. నా మాట నువ్వు పాలరండి బాబు. భార్యాభర్తల మాకింకా ముడిపడలేదు, కానీ నీ మాటలతో మాకు ఆ బంధాన్ని కలిపావు, అందుకే ఆ మాటను గౌరవించడానికైనా వస్తాం. ఏ పద్మావతి, వెళ్దామా? నేను ఈరోజు రాకూడదు. సరే, నేను వెళ్ళొస్తాను. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.